Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీలో ఒంటరైన దేవినేని చంద్రబాబు పక్కన పెట్టేసినట్లేనా? తెలుగుదేశం అధినేతకు ఆ నాయకుడు చెప్పిందే వేదం. ఒకప్పుడు ఒంటి చేత్తో కృష్ణా జిల్లా రాజకీయాలను నడిపిన చరిత్ర ఆయనది. కానీ ఇప్పుడు ఆ పట్టు సడలింది. కళ్ల ముందే ఆయన నిర్మించుకున్న సామ్రాజ్యం కూలిపోయింది. పైగా కాలం కలిసి రావట్లేదు. పక్కన నిలబడే నాయకులు కూడా దూరమయ్యారు. పార్టీ ప్రక్షాళనలో భాగంగా అధినేత తీసుకున్న నిర్ణయంతో జిల్లాలో ఆ నాయకుడు ఒంటరైపోయాడని తిరుగుతమ్ముళ్ళు అనుకుంటున్నారు. ఇంతకీ ఎవరా లీడర్? కృష్ణా జిల్లా టీడీపీలో దశాబ్దం పాటు తన హవా కొనసాగించిన దేవినేని ఉమామహేశ్వరరావు గురించే ఈ చర్చ అంతా. జిల్లాలో టీడీపీ అంటే దేవినేని ఉమానే అనే స్థాయిలో ముద్ర వేసుకున్నారు. కానీ ఇప్పుడు కృష్ణా జిల్లా టీడీపీలో ఉమా పరిస్థితి పూర్తిగా రివర్స్ అయింది. ఒకప్పుడు జిల్లాలో కనుసైగతో పార్టీ వ్యవహారాలను చక్కబెట్టిన ఉమకి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అసలు మింగుడు పడడం లేదని ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన వ్యక్తిని సడన్గా ఎందుకు తెచ్చారు? టీడీపీ ప్రక్షాళనలో భాగంగా పార్లమెంటు నియోజకవర్గాల వారీగా అధ్యక్ష పదవులను కట్టబెట్టారు చంద్రబాబు. కృష్ణా జిల్లాలో విజయవాడ మచిలీపట్నం పార్లమెంటు కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఏర్పాటులో అధిష్టాన వర్గం ఉమను లెక్కలోకి తీసుకోలేదని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఉమ సొంత నియోజకవర్గమైన మైలవరం విజయవాడ పార్లమెంటు పరిధిలో ఉంటుంది. ఇక్కడ మాజీ మంత్రి నెట్టెం రఘురామని అధ్యక్షుడిగా నియమించారు. దీనిపై కనీసం ఉమకి సమాచారం కూడా ఇవ్వలేదని కేడర్ అంతా చెవులు కురుక్కుంటోంది. ఎప్పుడో రాజకీయాల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన నెట్టెం రఘురామని ఆకస్మికంగా తెరపైకి తీసుకురావడం వెనుక ఏదో జరిగి ఉంటుందని దేవినేని వర్గం అనుమానిస్తోంది. జగన్ను ఫాలో అయిన చంద్రబాబు మాస్టర్ ప్లాన్ సక్సెస్ అయ్యేనా? పార్టీ సీనియర్లతో చంద్రబాబు చర్చించినప్పుడు కూడా ఒకరిద్దరితో విజయవాడ పార్లమెంటు కమిటీ అధ్యక్ష పదవి దేవినేని ఉమాకి ఇస్తున్నట్లు చెప్పారట. మరి ఆఖరి నిమిషంలో ఉమా పేరుకి అడ్డుపడిన శక్తి ఏంటన్న దానిపైనే పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమి తరువాత కృష్ణా జిల్లా పార్టీలో దేవినేని ఉమా ప్రాధాన్యత క్రమంగా తగ్గిపోతోంది. విజయవాడ ఎంపీ కేసినేని నానినే పార్లమెంటు పరిధిలో పార్టీ వ్యవహారాలన్నీ పర్యవేక్షిస్తున్నారు. మళ్లీ తెరపైకి రావడం వెనుక కూడా కేసినేని హస్తం ఉందని కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఇన్నాళ్లు అధిష్టానం దగ్గర తనకున్న పలుకుబడి పని చేయలేదని ఉమా భావిస్తున్నారట. చంద్రబాబుకి అత్యంత నమ్మకస్తుడైనప్పటికీ జిల్లా పార్టీలో ఎవరికీ ఆయనతో సఖ్యత లేకపోవడం మైనస్ అవుతోందట. అందుకే చంద్రబాబే కొంతకాలం ఉమను పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నట్లు కృష్ణా జిల్లా తెలుగు తమ్ముళ్ళు చెవులు కొరుక్కుంటున్నారు. మచిలీపట్నం పార్లమెంటు టీడీపీ బాధ్యతలు మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణకు అప్పగించారు. ఇక్కడ దేవినేనికి అనుచరుడు బచ్చుల అర్జునుడిని జిల్లా అధ్యక్ష పదవి నుంచి తప్పించి గన్నవరం బాధ్యతలు అప్పగించారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా కమిటీలు వేయడంతో ఇక దేవినేని ఉమ కేవలం విజయవాడ పార్లమెంటు పరిధిలో మాత్రమే పనిచేయాల్సి ఉంటుందని అంతా అనుకుంటున్నారు. దాదాపు 15 ఏళ్లుగా జిల్లా మొత్తం తిరిగి హడావిడి చేసిన ఉమ ఇప్పుడు గిరిగీసుకుని ఎలా కూర్చుంటారని ఒకటే చర్చ. ఒకప్పుడు కృష్ణా జిల్లా టీడీపీలో చేమ చిటుక్కుమన్నా ఉమకి తెలిసేది. కానీ ఇప్పుడు టీడీపీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా ఉమను సంప్రదించడం లేదని ప్రచారం జరుగుతోంది. అయితే జరుగుతున్న పరిణామాల్లో ఉమా తప్పు కూడా ఉందంటున్నారు. జిల్లా నేతలతో సత్సంబంధాలు లేవని అందుకే అంతా ఆయనను వ్యతిరేకిస్తున్నారని టాక్. జిల్లా మంత్రి కొడాలి నాని దేవినేని ఉమను ఎన్ని మాటలంటున్నా జిల్లా టీడీపీ నాయకులు రెస్పాండ్ కావడం లేదట. పార్టీ హైకమాండ్ నుంచి ఉమకు అండగా నిలబడాలని ఆదేశాలు వచ్చినా ఎవరూ పట్టించుకోవడం లేదట. పైగా 5 ఏళ్లు మంత్రిగా పనిచేసి ఎవరినీ పట్టించుకోలేదని చెబుతూ దెప్పి పొడుస్తున్నారట కృష్ణా జిల్లా నేతలు.